చేయట్లేదు, ఉసిరి చేయట్లేదు. మొదటి రెండు రోజులు అంటే మొదటి రోజు అంతా కూడా సౌకర్యాలు ఇది ఆ భయం కూడా ఒకటి మొదలు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మార్పుతో ఇంకొంచెం భయం పట్టుకున్నట్టుంది. ఇది అభియోగిస్తుంది మేడం. ఇప్పుడు ఎవరైనా సరే ఇది ఏదైనా మార్పు జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్ గా ఒక డెఫినెట్ గా మొదట అనుమానం అన్నది అందరికి వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ సమయంలో ఎందుకు మార్చాలి, ఆయన ఎందుకు లీవ్ లో వెళ్ళాలి, ఆయన లీవ్ లో వెళ్తూ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అసలు వచ్చిన ఇన్ఛార్జ్ అక్కడ ఉంటాడా? ఆయన ఉండడు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎవరు కూడా ఈ రెండో స్టేషన్ లో ఉండరు. ఓకే, వాళ్ళు ఏదైతే వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుందో కోస్తాంధ్ర జైలు సంబంధించి అక్కడే ఉంటాడు. ఇక్కడ ఆయన ఇక్కడికి రావడం అన్నది నేను మీరు నమ్మినా నమ్మకపోయినా విషయం చెప్తాను. ఎందుకంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు ఆయన. మొత్తం ప్రక్రియ అంతా తూర్పు గోదావరి జిల్లా నుంచే నడుస్తుంది అన్ని విషయాల్లోన. తూర్పు గోదావరిలో ఉన్నటువంటి అధికారులు తూర్పు గోదావరికి సంబంధించిన అధికారుల ద్వారా చాలా క్రైమ్స్ చేయిస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నిటికీ కూడా తను బాధ్యత తీసుకొని జగనన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలని ఆ రోజు అన్నాడు కదా ముద్దుసీను, మా అన్న కళ్ళల్లో నేను ఆనందం చూడాలి కళ్ళల్లోనే అని. అట్లా మిథున్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసము ఆయన ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నాడో ఆ జిల్లాల నుంచి ఉన్నటువంటి అధికారులు మొత్తం అంతా గమనించండి, జుడిషియల్ ఆఫీసర్స్ కార్ నుంచి పోలీస్ ఆఫీసర్ కార్ నుంచి అందరూ కూడా ఆ మూలాలు ఉన్నటువంటి ఆ రెండు జిల్లాల మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఈ పనులన్నీ చేయిస్తున్నారు అన్ని చోట్ల. మరి నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన కానీ నాకు సంబంధించిన జుడిషియల్ వరకు మా చిత్తూరు జిల్లాలో మా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి జిల్లాల వాళ్ళే. అవి మిథున్ రెడ్డి గారు దీనికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు, మిథున్ రెడ్డి గారే దీనికి సంబంధించిన ఫండ్స్ అన్ని అలాట్ చేయాలి. అక్కడ వీళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ కాంట్రాక్ట్ ప్రకారము మూడు భాగాలుగా పంచుకున్నారు, ఉత్తరాంధ్ర ఒకరికి, మిడిల్ ఆంధ్ర ఒకరికి, రాయలసీమ ఒకరికి. ఈ విధంగా వాళ్ళు పంచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫండ్స్ అన్ని కలెక్ట్ చేయడం కానీ ఇల్లీగల్ గా ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి మనీ అంతా కూడా డంపింగ్ అంతా వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళే ఖర్చు పెట్టాలి, రేపు ఎలక్షన్ లో కూడా వీళ్ళే ఖర్చు పెట్టాలి. అంటే వీళ్ళ ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంది. నేను అందుకే మాట అంటున్నా, ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి నుంచే ఇవన్నీ కూడా జనరేట్ అవుతున్నాయి. దీనికి అన్నిటికీ కూడా మూల కారణము పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని మొత్తం అంతా ఆయన ఏ విధంగా ఎడుతున్నాడో, ఢిల్లీ పెద్దలను ఏ విధంగా మ్యానిపులేట్ అన్ని చూస్తున్నాం. ఇక్కడ ఒకటి రామకృష్ణ గారు రాజమండ్రిలో చెప్పండి మేడం, రాజమండ్రిలో దీనికి సంబంధించి రాజమండ్రిలో జైలు సంబంధించినటువంటి వివరాలు, అది సెంట్రల్ జైలు అందరూ కూడా అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా నటోరియస్ క్రిమినల్స్ ఉంటారు, కరుడుగట్టిన నేరస్తులు, ముత్తాయిలు కాదు వాళ్ళు తీర్పు వచ్చిన వాళ్ళు, కరుడుగట్టిన నేరస్తులు ఉంటారు. అంటే మీరు ఆలోచించండి, వాళ్లకు ప్రాణము తీయడం అన్నది ఒక చిన్న ఒక అరటిపండు పైన తోలు ఎంత ఈజీగా తెలుసుకోవచ్చో అంత ఈజీగా వాళ్ళు మనిషి ప్రాణాలు తీసేసేటువంటి ట్రైన్డ్ గూండాస్ అక్కడ ఉంటారు. అది మెయిన్. ఇక్కడ ఇప్పుడు జైలు అన్న తర్వాత అందరూ కూడా ఇటువైపు వెళ్ళకూడదు అటువైపు వెళ్ళకూడదు అన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు మేడం. అది అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక పర్టికులర్ టైంలో అందరూ కూడా బయట వచ్చి అన్ని అంతా ఒక రౌండ్ వేసుకుంటా వాళ్ళు ఒక ఫ్రీ ఎయిర్ లో తిరగడానికి అవకాశం కల్పిస్తారు అక్కడ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఉన్నారు, ఖైదీలందరూ ఆ స్నేహ బ్లాక్ దగ్గర బయటకు వచ్చి ఆ రూమ్స్ దగ్గర అటు తిరుగుతున్నట్టు కూర్చున్నట్టు కూడా చూసాం. ఇది వాస్తవం మేడం. ఇది నేను ఎందుకంటే నన్ను 2 నెలలు జైల్లో పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను 2 నెలలు జైల్లో ఉండగా నన్ను చంపడానికి కూడా ప్లాన్ చేశాడు పెద్దిరెడ్డి. ఆ రోజు కత్తి ఇచ్చి నా బ్యారెక్ లోకి పంపించాడు ఇంకొక వ్యక్తిని, ఒక క్రిమినల్ ని. సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్పందించి ఆ రోజు ఆయన మీటింగ్ పెట్టి ఆయన అన్నిటిని ఖండించడంతో ఆ రోజు నేను ప్రాణాలతో బయటపడ్డాను. నేను అందుకే అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు సమర్థిస్తామంటే ఆయన నన్నే కాదు ఈ రాష్ట్రంలో చాలా మందికి ప్రాణదానం చేశాడు. ఈ సైకోరెడ్డి నుంచి గత 4.5 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎంత మందిని ఆదుకున్నాడో మాలాంటి బాధితులకు తెలుసు, అనుభవించిన మాకు తెలుసు. మేమెందుకు ఇంతగా ఈ రోజు బాధపడిపోతున్నామో, చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నామో మాకు తెలుసు మేడం, మేము అనుభవించాం కాబట్టి. మా ప్రాణాలకే ముప్పు ఉంది ఆ రోజు నైట్. న్యాయమూర్తులుగా జడ్జిలుగా పనిచేసిన మీకెందుకు ప్రాణ ముప్పు ఉంటుంది, అధికారంలో ప్రవర్తించాం కాబట్టి. ఒకప్పుడు
ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి విషయంలో కానీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి విషయంలోని నిజాయితీగా వివరించాను కాబట్టి వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు ప్రయత్నం చేశారు. ఓకే, నేను అంటున్నది ఏంటంటే అవినీతికి నీతికి జరుగుతున్న పోరాటంలో అవినీతికి బలం పెరిగిపోతుంది రోజు రోజుకి. ఇటువంటి వాళ్ళు రోజు రోజుకి బలాన్ని పుంజుకుంటున్నారు. అవినీతిని సంపాదించిన సంపదను ఖర్చు పెట్టే వాళ్ళు ఈ విధమైనటువంటి బలాన్ని పుంజుకుంటున్నారు. న్యాయాన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు తగ్గిపోతున్నారు రోజు రోజుకు. ఎవరు మాట్లాడరు, ఏమన్నా మాట్లాడితే న్యాయ వ్యవస్థ గురించి మేము మాట్లాడకూడదండి అంటారు. చెప్పండి రామకృష్ణ గారు, జైలు గురించి మీరు చెప్తున్నది అది. మరోవైపు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో నిన్న సుధాకర్ రెడ్డి గారు అలాగే సంజయ్ గారు అటు సిఐడి డీజీ అలాగే వీళ్ళిద్దరూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం చూసాం. నిజానికి 4.5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఇక్కడ హక్కు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రెస్ కాన్ఫరెన్స్లు మంత్రులు కానీ లేదంటే కీలకమైన ఏపీకి సంబంధించిన ఏదైనా నిర్ణయాలు కానీ ఇక్కడికి వచ్చి పెట్టుకున్న దాఖలాలు లేవు గతంలో. బట్ ఎందుకో నిన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ని ఏపీ గవర్నమెంట్ వాడుకుంది, వీరిద్దరూ వచ్చి కూడా ఇక్కడ ఇక్కడ మాట్లాడారు. దీన్ని ఎలా చూస్తారు? మాక్సిమం ఇక్కడ ఒకటి గమనించాలి మేడం, నిన్న కవిత గారికి ఈడీ నోటీస్ ఇచ్చింది, నిజమేనా? అవును. ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కేసును డీల్ చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ లో ప్రత్యక్షం కావడం, లేక్ యూ గెస్ట్ హౌస్ లో వాళ్ళు బస చేయడం, అక్కడ ఉండడం, ఇది దేనికి సంకేతం? ఒకటి గమనించాలి, ఇక్కడ బొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్న అతను అడిషనల్ అడ్వకేట్ జనరల్. ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే పోస్టు చాలా ఇలువైనది, చాలా ప్రశస్తమైనది. ఎందుకంటున్నానంటే అడ్వకేట్ జనరల్ అన్న అతను హైకోర్టు జడ్జితో సమానం, రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్ అది. గవర్నరు గారు నియమించబడ్డటువంటి హైకోర్టు జడ్జితో సమానమైనటువంటి ఒక పోస్ట్ లో ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్. ఈ రోజు అడ్వకేట్ జనరల్ మరో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తో కూర్చొని ఆ విధంగా డయాస్ ని షేర్ చేసుకోవడం కూడా ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నారు. ఓకే, ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కూర్చోకూడదు, ఎవరి పని వాళ్ళదే. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ అనేవాడు ఈ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సిఐడి చీఫ్ చేసిన తప్పును కూడా ఎత్తి చూపించాలి కోర్టుకి. ఓకే, ఇట్ ఈస్ హిస్ మోరల్ డ్యూటీ అండ్ లీగల్ డ్యూటీ. ఓకే, అంటే టోటల్ గా ప్రభుత్వం తరపున కాదు, న్యాయం తరపున ఉండేలా ఉండాలి ఆయన రోల్, అంతేనా? న్యాయం తరపున నువ్వు ప్రభుత్వం తరపున నువ్వు మాట్లాడడము ఎంతవరకు సమంజసము ఒకసారి ఆలోచించండి. అంటే ఎందుకు ఆయన కొంచెం నిన్న అంటే ఎందుకు చిరుబుర్రలాడుతూ ఉన్నారు? మహారాష్ట్రలో పుట్టిన గోదావరి నది, అదే పూణేలో పుట్టిన గోదావరి నది లాగా ఇలా ఇలా పారింది అంటే దాని మీద జర్నలిస్టులు కూడా గోదావరి పూణేలో కాదండి నాసిక్ లో అనేదో చెప్పారు. ఇట్లా ఈ గందరగోళం అండ్ ఏదో సమ్ ఏదో కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదో సమ్ డిస్టర్బెన్స్ లాగా ఉంది అనేది ప్రచారం జరుగుతుందా ఆయన విషయంలో? మేడం న్యాయ కోవిధులకు మనసు అంగీకరించేది మేడం ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయింది. మనం చేస్తున్నది తప్పు అని మా అంతరాత్మ మాకు ఒకసారి కొట్టి లేపుతుంది. అరే నువ్వు చదివిందేంటి, నువ్వు చేస్తున్నదేంటి అని ఒక్కొక్కసారైనా ఆ అంతరాత్మ ఒక్కోసారి వాళ్ళకి తట్టి లేపుతాది. నిన్న సుధాకర్ రెడ్డి గారి విషయం అదే జరిగింది. ఆయన తప్పును భరించలేకున్నది ఆయన మనసు. ఆయన మనసు ఆయన ఆయన ఫేస్ రీడింగ్ కూడా ఒకసారి చూసినామంటే చాలా అంట్రెస్ట్ గా ఉన్నాడు ఆయన. ఆయన ఏదో తప్పు చేస్తున్నానటువంటి భావనలోనే ఉన్నాడు. ఆ వెకిలినవ్వులు ఆయన ఏం మాట్లాడ, అసలు గోదావరి జన్మస్థానం నాసిక్ అని ఈ రోజు 2వ తరగతి పిల్లోని అడిగినా చెప్పేస్తాడు. ఇట్ ఈస్ ఏ జనరల్ స్టడీస్ క్వశ్చన్. ఈ స్థాయి ఏజీ స్థాయి అతను అది బై మిస్టేక్ ఒకవేళ అన్ని ఉండొచ్చు, ఓకే రైట్. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క స్కామ్ ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పూణేలో పుట్టి ఈ విధంగా ప్రయాణం చేసింది అంటే ఆయన అంటున్నది పూణే నుంచి 14/5/2018 14/5/2018 నాడు ఒక జిఎస్టీ అధికారి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ ను అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్టించుకోకుండా దాన్ని రెడ్ కార్పెట్ కింద సర్ఫేస్ చేసింది అంటాడు ఆయన లాంగ్వేజ్. అంటే 2018లోనే ఆ జిఎస్టీ వాళ్ళు ఈ యొక్క అంశాన్ని ముందరకు తీసుకొస్తే ఆనాటి ప్రభుత్వము ఏసీబీకి ఇచ్చాడు అంటున్నాడు, కానీ వివరాలు చెప్పట్లేదు ఆయన. మరి దాన్ని సర్ఫేస్ చేశారు అంటున్నాడు. మరి ఒక ప్రభుత్వము ఒక కాజా ఫ్యాక్షన్ ని పక్కన పెట్టేసి క్లోజ్ చేసేసినప్పుడు
మళ్ళీ రెండో ప్రభుత్వము వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి? ఒక క్యాబినెట్ డెసిషన్ ను రీఓపెన్ చేయాలంటే దాని యొక్క లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అది లీగల్ ఎలా ప్రాసెస్ చేయాలి అనేది ఇప్పుడు ఎవరికి తెలియదా? ఒక్కొక్కసారి క్లోజ్ చేసిన కంప్లైంట్ మళ్ళీ రీఓపెన్ చేయాలంటే మళ్ళీ ఎవరి పర్మిషన్ అవసరము? అవును, అది కోర్టు ఇప్పటి వరకు అదే శాస్త్రి గారు, శాస్త్రి గారు అవసరమా, క్యాబినెట్ పర్మిషన్ అవసరమా, చీఫ్ సెక్రటరీ పర్మిషన్ అవసరమా, మరి ఎవరో ఒకరి పర్మిషన్ తోనే కదా మళ్ళీ ఆ ఫైల్ బయట రావాలి? ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకు జిఎస్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ నువ్వు ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ చేయాలి, కానీ మళ్ళీ నీకు నీకు అనుబంధమైనటువంటి వ్యక్తిక ఒక సెక్రటరీ ద్వారా మళ్ళీ నువ్వు కంప్లైంట్ ఎలా తీసుకొని ఎఫ్ఐఆర్ రెడీ చేసావు నువ్వు? ఇవన్నీ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఎవరికి తెలీదా? మరి మీరు ఎఫ్ఐఆర్ కట్టింటే ఆ పూణే నుంచి వచ్చిన లెటర్ ను పెట్టి ఎఫ్ఐఆర్ కట్టండి, ఆ జిఎస్టీ అధికారిని కంప్లైనెంట్ గా చేయండి. ఆ జిఎస్టీ అధికారి కదా ముఖ్యంగా ఈ కాజా ఫ్యాక్స్ ని క్రియేట్ చేసింది. మరి ఆ లెటర్ ని మీరు ఎఫ్ఐఆర్ గా ట్రీట్ చేయకుండా, దాన్ని కంప్లైనెంట్ గా ట్రీట్ చేయకుండా ఆల్రెడీ దాన్ని సర్ఫేస్ చేశారు, క్లోజ్ చేశారనే అంశాన్ని మీరు ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లు ఎక్కడ కనపరచకుండా ఈరోజు చంద్రబాబు గారిని రిమాండ్ చేశారు. ఏంటండి ఈ విచిత్రం? 371 కోటి రిలీజ్ చేస్తే 371 కోట్లు మిస్అప్రాపరేషన్నా? ఏంటి విచిత్రం? నేను అదే అడిగాను. 409 పెట్ట, ఐపీసీ పెట్టినప్పటికీ, కరప్షన్ యాక్ట్ పెట్టినప్పటికీ ప్రతి పైసా ఏ విధంగా డ్రా చేశారు, ఏ విధంగా? నిన్న కూడా, నిన్న చెప్పినప్పుడు కూడా షెల్ కంపెనీ, షెల్ కంపెనీ అని వినబడుతుంది, కానీ ఆ షెల్ కంపెనీకి ఏం పేరు ఉంది? ఆ షెల్ కంపెనీకి వెళ్ళినట్లుగా దాని ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఆ షెల్ కంపెనీ త్రూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినట్లు కూడా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వనట్టు కనబడుతుంది. అయితే మనకు సమయం తక్కువ ఉంది రామకృష్ణ గారు, నేను ఇంకోటి అడుగుతున్నా. వరుస పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కాదు, నెక్స్ట్ లోకేష్, ఆ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని మొన్ననే వైసీపీ నాయకులు అన్నారు. అమరావతి విషయంలోనో ఇంకో దాంట్లోనో మాట్లాడతామని. రీసెంట్గా ఈరోజు వాలంటీర్ల విషయంలో ఆయన చేసిన దానికి ఈరోజు కోర్టులో విచారణ ఉన్నట్టుంది. మహిళా వాలంటీర్లు ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని. మేడం నేను ఒకటి చెప్తా, అంటే ఇప్పుడు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచించాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఏది అంటుంటే అదే జరుగుతుంది. మేడం ఇక్కడ వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ మొదలు పెట్టారు. మైండ్ గేమ్ మొదలు పెట్టి వాళ్ళు కారు కూతలు కూస్తున్నారు. మా చేతిలో అధికారం ఉంది, మేము ఏమైనా చేసేయగలమనే ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. కానీ ఎంత తప్పుడు పనులు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ప్రజలు దాన్ని గమనిస్తున్నారన్నది కూడా అందరూ అంగీకరించవలసినటువంటి అంశం. గత 4 రోజుల క్రితము, ఈ 4 రోజుల మధ్య ప్రజల్లో వచ్చినటువంటి మార్పు గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే, అంతిమ నిర్ణేతలు ప్రజలే అయినప్పుడు ప్రజాభిప్రాయమే మనకు అంతిమం అవుతుంది. కానీ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కానీ పోలీసులు పెట్టే కేసులు కానీ కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఒక్కొక్కసారి ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యతో తప్పుడు కేసులు పెట్టినప్పటికీ కూడా ఆ కేసుల యొక్క బలహీనతను ప్రజలు బయట పెడితే అదే ప్రజాభిప్రాయం అవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టినటువంటి ఒక పెట్టి కేసు, ఆయన ఏదో కించపరిచారు అని, కించపరచడము కాదు, ఆయన వాస్తవం చెప్పాడు. వాలంటీర్లలో కొంతమంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఆయన వాస్తవం చెప్పారు. అది తర్వాత మనం చూస్తున్నాము, రోజు ఎక్కడో చోట వాలంటీరు ఒక అమ్మాయిని ఏదో చేయడము, ఒక ముసలావిడిని కొట్టి డబ్బు తీసుకెళ్లిపోవడము, ఇళ్లలో నుంచి దొంగతనం చేసి వెళ్ళిపోవడము, పెళ్ళైన ఆడవాళ్ళని లేపుకొని వెళ్ళిపోవడము, ఈ విధంగా అన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇవే కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఇక్కడ నీ మనోభావాలు దెబ్బతిన్నాయనడానికి నీకు మనోభావంలో ఏ కోణం దెబ్బతినింది? మనోభావాలు అంటే రకరకాల కోణాలు ఉంటాయి. అవి కొన్ని మానసికమైనటువంటి మనోభావాలు ఉంటాయి, ఆర్థిక పరమైన మనోభావాలు ఉంటాయి, సామాజిక పరమైన మనోభావాలు ఉంటాయి, రకరకాల మనోభావాలు ఉంటాయి. రైట్, ఆ మహాతల్లి చెప్పాలి కదా నా మనోభావం ఎలా దెబ్బతిన్నిందని. ఆమె కేసు పెట్టింది, కాబట్టి ఆ కేసు మీద ఈ రోజు కోర్టు పిలిచింది. తప్పే వెళ్తాడు ఆయన, ఆయన అన్నాడు కదా నేను దేనికి భయపడినండి. ఇటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ బెదరడా, అవన్నీ అన్ని ట్రాసెస్ అవన్నీ పక్కన దోచుకోవడం కాదండి. ఇప్పుడు మీరు అన్నట్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అసలు అది ఏం కేసో ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు. అది కూడా పెట్టి కేసే అనేది మీలాంటి
ఏమంటారు లాలో పనిచేసి వచ్చిన న్యాయమూర్తులు లేదంటే ఐఏఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎంత చెబుతున్నా అది పిటిక్ కేసులు అన్నా ఇది ఎంత పెద్దగా ఎస్టాబ్లిష్ అవుతుందో. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇదే రేపు పెద్దదిగా మారే అవకాశాలు ఉంటాయా? సాధ్యం లేదు మేడం, సాధ్యం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయడానికి కూడా ఇక్కడ ఎటువంటి మెటీరియల్ లేదు. అసలు ఆ కేసు అటువంటిది కాదు. ఆ సింపుల్ గా 509 ఐపీసీ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఇంకా ఏ ఇతరత్ర నాన్ బెయిలబుల్ కేసులు కానీ లేకపోతే 7 సంవత్సరాలు పైబడినటువంటి శిక్ష పడేటువంటి నేరం కానీ అవన్నీ ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో అవన్నీ కూడా ఏం వర్కౌట్ కావు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని కొంచెము కోర్టు దగ్గర నిలబెట్టి తెల్లవారు నుంచి సాయంత్రం దాకా ఏదైనా కొంచెము ఆయన టైం కిల్ చేయొచ్చు అంతేమో గాని ఆయన సమయాన్ని దోచేయచ్చు అంతే గాని అంతకు మించి ఇక్కడ జరిగేటువంటి ఏమి లేదు. కాకపోతే మన పవన్ కళ్యాణ్ గారికి ఒక వెసులుబాటు ఉంది. సెక్షన్ 205 టీఆర్పీసీ అప్లికేషన్ వేసుకొని ఆయన తరపున ఎవరినో ఒకరిని కోర్టు కట్టండి కావండి అయ్యా నాకు వీలు కాదని చెప్తే కోర్టు దాని పర్మిషన్.